హాయ్ దేర్. ప్రతిరోజు ఉత్సాహంగా ప్రోత్సహించబడుకుంటూ ఉండడం అనేది ఎంత కష్టమో కదా. మనం చాలాసార్లు మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకుంటాం, కానీ అన్నిసార్లు అందరూ మనకి ప్రోత్సహించేవాళ్ళు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవడం ఎంత కష్టమో, నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవడం చాలా కష్టం. మనం దిగులుగా ఉన్నప్పుడు, బెంగపడిపోయినప్పుడు, భవిష్యత్ గురించిన భయం ఆవరించినప్పుడు, లేకపోతే జీవితంలో ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పుడైనా నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకోవడం అనేది చాలా కష్టం. మనిషికి ఏదో నీకన్నా అతీతమైనటువంటి శక్తి మీద నువ్వు ఆధారపడితేనే తప్ప నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకోలేవు. నీ చుట్టూ ప్రోత్సాహంగా నిన్ను ప్రోత్సాహపరిచేవాళ్ళు అన్ని సందర్భాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడ్డది. 64వ అధ్యాయంలో ఈ సమస్యని భక్తుడు గుర్తించి 7వ వచనంలో ఒక మాట అంటాడు, నిన్ను ఆధారముగా చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడునూ లేడు. దెర్ ఈస్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ కెన్ ఎంకరేజ్ దెమ్సెల్ఫ్స్ ఆర్ యూ కెన్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. తనను తానుగా ప్రోత్సహించుకునేవాడు ఒక్కడూ లేడయ్యా. నిన్ను ఆధారముగా చేసుకున్నటకై, అంటే దేవుడు నాకున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని ఒక వ్యక్తి తనను తాను ప్రోత్సహించుకోవడం దానికి ఎవరు కనబట్టలేదు యెషయాకు ఆ రోజుల్లో. అందుకే అన్న ఇందాక, నిన్ను ఎవరూ ప్రోత్సహించేవారు లేనప్పుడు, నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాల్సి వచ్చినప్పుడు, నీకున్న ఒకే ఒక ఆధారం నువ్వు దేవుని వైపు, నీకన్నా సుపీరియర్ అయినటువంటి దేవుని వైపు నువ్వు చూడకపోతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకోలేవు, నన్ను నేను ప్రోత్సహించుకోలేను. ఆ దేవుని వైపు మన దృష్టి వెళ్ళినప్పుడు, ఆ దేవుని తట్టు మనం చూడనప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకోలేము. వీ కెన్నాట్ ఎంకరేజ్ ఆర్ సెల్ఫ్స్. దావీదు కూడా ఇదే పరిస్థితుల్లో తన భార్య, బేడలు, మొత్తం తన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ అమాలేకీల చేతిలో దోచుకొని పోయి మొత్తం ఆ ల్యాండ్ అంతా కూడా పోయినప్పుడు, దావీదు ఎలియతి ఏడ్చి 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 ఏడ్చి, పాస్టర్ లేడు దావీదుని విజిట్ చేసి బలపరచడానికి, లేకపోతే బైబిల్ లేదు దావీదు దగ్గర చదువుకోవడానికి, డైరెక్ట్గా తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు దేవుడిలో. ఈ ఎంకరేజ్డ్ హింసెల్ఫ్. కొన్నిసార్లు అందరూ నీతో ఉండరు నేను ప్రోత్సహించడానికి, కొన్నిసార్లు ప్రోత్సహిస్తారనుకున్న మనుషులే నేను ప్రోత్సహించకపోవచ్చు. సో డోంట్ కౌంట్ ఆన్ పీపుల్, డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్ ఫర్ ఎంకరేజ్మెంట్, డోంట్ లుక్ అట్ పీపుల్ ఫర్ ఎంకరేజ్మెంట్, డోంట్ లుక్ ఫర్ ఎంకరేజ్మెంట్ కమింగ్ ఫ్రమ్ దెమ్ ఆర్ దెమ్. మాటల ద్వారా ఇంకా నేను నిరుత్సాహపరచుకుంటుంటే అదే చాలు, ప్రోత్సహించే వాళ్ళు అన్ని సందర్భాలను దొరకరు. కానీ దేవుని వాక్యంలో యెషయా అంటున్నాడు, నిన్ను ఆధారంగా చేసుకొని తమను తాను ప్రోత్సహించుకున్నవారు ఒక్కడూ లేడు ప్రభు. కానీ ఈరోజు నీకు ఈ అరుణోదయ అనే దైవ ధ్యానం ద్వారా దేవుడు అందిస్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ప్రోత్సహించేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన వాగ్దానం నిన్ను నన్ను ప్రోత్సహిస్తుంది, ఆయన మాట నిన్ను నన్ను ప్రోత్సహిస్తుంది, ఆయన లేఖనాలు నిన్ను నన్ను ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే ఈ లేఖనాలు చదివే కొద్దీ దేవుని మనసు నీకు అర్థమవుతుంది. దేవుని మనసు నీకు అర్థమైతే నువ్వు దేవుని ప్రేమించగలవాడు అవుతావు. నిన్ను నువ్వు ప్రోత్సహించేది మనుషుల వైపు చూసి వాళ్ళ ప్రోత్సాహం మీద ఆధారపడకుండా వాక్యం వైపు చూసి నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. ఈరోజు నీ ఇంట్లోంచి కాల్ బయట పెట్టినప్పుడు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన నీ బాహువుగా ఉన్నాడు, ఆయన నీ రక్షణాధారంగా ఉన్నాడు, నిన్ను శాశ్వత శోభాతిశయమానంగా తీర్చిదిద్దగలడు, తరతరాలకు దీవెనగా ఉంచగలడు. ఆ వాగ్దానాల చేత నిన్ను ప్రోత్సహించుకోగలిగితే దేవుడు నీ కండగా, నీటి వారడం నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు వరి నిన్ను ఉంచుతాడు. ఈ అరుణోదయన దైవ ధ్యానం ద్వారా మీరు దీవించబడాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు మీకు అందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ సో మచ్.